భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని రాజంపేట పార్లమెంట్ మహిళా మోర్చా అధ్యక్షురాలు రేవతి అన్నారు. నూతనంగా కమిటీలోని ఉపాధ్యక్షులు, కార్యదర్శి, ట్రెజరర్లను నియమించడం జరిగిందని వెల్లడించారు. కడప జిల్లా రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు సుబ్బారెడ్డి చేతుల మీదుగా నియమక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజంపేట పార్లమెంట్ మహిళా మోర్చా ఉపాధ్యక్షులుగా సుధారాణి, సుమ భార్గవి, కార్యదర్శులుగా లక్ష్మి, స్వాతి ట్రెజరర్ గా సునీతలను నియమించడం జరిగిందని తెలిపారు. మహిళా మోర్చా విభాగాన్ని ప్రతిష్టం చేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో చేపట్టిన సంక్షేమ పథకాలు ఇంటింటికి చేరే విధంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. భారతీయ జనతా పార్టీ మహిళలకు వెన్నదన్ని ఉండడంలో మొదటి స్థానంలో ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీ గారు కావచ్చు, గత వారం క్రితం మనకు కేబినెట్ స్థాయిలో మహిళలకు ఏ స్థానం కల్పించారు అన్నది భారతదేశానికి మొత్తం తెలుసుంది. కనుక మన సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో రాజంపేట పార్లమెంటు మహిళా మోర్చాను మహిళలను పెద్ద ఎత్తున గత 40 సంవత్సరాల్లో ఏ రోజు మహిళా మోర్చాకు ఈ స్థాయి అభినందనైనా కానీ సపోర్ట్ కానీ ఈ స్థాయిలో అందలేదని చెప్తున్నాను. కానీ ఇప్పుడు సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో మేము మహిళలందరూ కూడా మహిళా మోర్చాను మరింత శక్తివంతంగా క్షేత్రస్థాయిలో మహిళా మోర్చా కమిటీలు కూడా మనం ఇన్స్టాల్ చేసి పూర్తి స్థాయిగా మహిళా మోర్చా కూడా పార్టీకి సుబ్బారెడ్డి గారికి మంచి పేరు తీసుకొచ్చే ప్రయత్నంలో మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ మహిళా మోర్చా కమిటీని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, వర్ణాలకు అతీతంగా, లింగ భేదాలకు అతీతంగా, వయోభేదాలకు అతీతంగా, చివరకు పార్టీలకు అతీతంగా కూడా నరేంద్ర మోడీ గారి వైపు ముగ్గు చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పట్ల ముగ్గు చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పటిష్టమైనటువంటి అంతర్గత భద్రత, అంతర్జాతీయ భద్రత మరి ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు ప్రపంచ దేశాల ముందు మనం చేతులు చాస్తున్నటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ప్రపంచంలోని శాసించేటటువంటి స్థితికి, ప్రపంచంలో ఉండేటటువంటి ఎన్నో దేశాలు ఈరోజు మరి భారతదేశం వైపు చూస్తున్నాయి. కోవిడ్ మొదటి వేవ్లో మనం అనుసరించినటువంటి విధానాలు అయితేనేమి, మనము ఎన్నో ఇంతకుముందు ఎన్నోసార్లు ఎన్నో జబ్బులు వచ్చాయి. ప్రపంచమంతా కూడా వ్యాక్సినేషన్ వచ్చి ఆ జబ్బుకు వ్యాక్సిన్ యూటిలైజేషన్కి వచ్చిన తర్వాత ఎన్నో ఒక పరిశ్రమ కలరా, మసూసి, చికెన్ పాక్స్ వీటన్నింటిలో కూడా ఎప్పుడో ఒక 10-15 సంవత్సరాల తర్వాత భారతదేశం వ్యాక్సిన్ తయారు చేసుకోవడం జరిగింది. ఈసారి కోవిడ్ వచ్చిన వెంటనే ప్రధానమంత్రి గారి ముందు చూపు కారణంగా మరి ఖచ్చితంగా కోవిడ్ నియంత్రణకు వ్యాక్సిన్ సొంతంగా తయారు చేసుకున్నటువంటి స్థితి.